Okay, a very good afternoon to one and all, and I would like to thank your teachers for giving me this opportunity, especially Ramesh Garu, we are going to talk in Think Tank to say, he has given me an opportunity. Okay, so you are in the industry, we are going to talk to you. మంచి అలవాటు నేను అదే చెప్తాను కదా మంచి అలవాటు సంబంధ అలవాటు చెప్తారు టీచర్స్ చెప్తారు అని సో దానికి మీకు అందరికీ తెలుసు మీరందరూ డైలీ చేస్తున్నారు చాలా మంది పిల్లలు మోర్నింగ్ వేలు పెట్టి మోర్నింగ్ వేలే పెట్టుకుంటున్నారు తీసేయండి మోర్నింగ్ వేలు వద్దు వద్దు మోర్నింగ్ వేలు లాగానే మనందరూ పైకి పంపుతాం ఓకేనా సరే మంచి వాడు మన మార్నింగ్ నిద్ర లేసినప్పటి నుంచి మేము నిద్రపోయేసేవరకు మేము ఉండే మంచి వాటిలన్నీ మాట్లాడాలి ఇవన్నీ మంచి వాటిలు లిస్ట్ మనం ఒకటొకటే ఈ టాపిక్స్ తీసుకోబోతాము ఇవన్నీ అయినాక మేము కూడా మీకు థ్యాంక్స్ చెప్తాము కదా ఇంత పొందుగా మీరు చేస్తా ఉంటే మేము మీకు వచ్చి థ్యాంక్ యూ చిల్డ్రన్ అని చెప్తాము ఏమేమి మంచి వాటిలు ఉన్నాయి ఏమి మళ్ళీ మీకు ఒకటొకటిగా మీకు లిస్ట్ అవుట్ చేసి చెప్తాం సో మార్నింగ్ చాలా మంచిగా ఉన్నారు అండి క్లాస్ మీ స్కూల్ అబ్బాయిలు 6 గంటకే లేచేస్తున్నారు వెరీ గుడ్ దట్ షుడ్ బి ది స్టూడెంట్ యూ షుడ్ వేక్ అప్ అట్ 6 o'clock ఎవరు మార్నింగ్ 6 o'clock వస్తారు మీరు లేస్తారు సరే ఇంకెవరో లేస్తారే మార్నింగ్ ఎవరు చెప్తారు నాకు ఎవరు మీతో పాటు ఎవరు లేస్తారు 6 o'clock నేను చెప్పేది సూర్యుడు మనకు అందుకంటే ముందు 6 o'clock ఆయన లేచేస్తాను కదా సూర్యుడు వస్తారా సో మనం సూర్యుడు ఉదయించే టైంకి మనం అందరం లేవాలి నెక్స్ట్ సైడ్ సో సూర్యుడు పొద్దున 6 గంటకు ఉదయిస్తాడు సో మనం కూడా అలా పెట్టుకోలేనే పెట్టచ్చు అలా పెట్టుకోకుండా అయినా మనం లేచేసాం 6 o'clock లేయాలి లేచాక ఏం చేస్తామా ఎందుకంటే మనం రాత్రి ఏమైనా పండుకుంటారు మీరు అందులో
బ్రేక్ఫాస్ట్ ఉన్నాడు, దాన్ని బ్రేక్ చేస్తే ఏమంటారు దాని పేరు? బ్రేక్ఫాస్ట్. యు ఆర్ బ్రేకింగ్ యువర్ ఫాస్ట్. దట్ ఈస్ వై ఇట్స్ కాల్డ్ అస్ బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ మీల్ ఇన్ యువర్ డే అనమాట. మనము తినకుండా మాత్రం ఉండకూడదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంపల్సరీగా తినాలి. అండ్ ఇట్ ఇస్ ఆల్వేస్ లైక్ యూ షుడ్ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్ లైక్ థింగ్ అండ్ థింగ్ థింగ్ అయితే ఎంత ఉంటారు అన్ని రిచ్ ఫుడ్ అని తింటారు కదా. సో అలా మార్నింగ్ మాత్రం మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ చూడండి మంచిగా ఉంది, మంచిగా పెట్టుకోండి. లంచ్ వచ్చి మీరు అంత క్యారెట్స్ తెచ్చుకుంటారా? సో అది తెచ్చుకున్న లంచ్ని ప్రాపర్గా కరెక్ట్ టైంలో తినాలన్నమాట. ఎక్కువ నూనెలు అవన్నీ కొంచెం అవాయిడ్ చేసుకోవాలి. నూనెలు అయినా తింటే ఏమైపోతున్నారు లావైతే కష్టం కదా లావు. సో కొంచెం నూనెలన్నీ మనం తప్పి తినాలా, అప్పుడే మనం హెల్తీగా ఉంటామో యాక్టివ్గా ఉంటాము. సో ప్రాపర్ బ్రేక్ఫాస్ట్, ప్రాపర్ లంచ్, నైట్ డిన్నర్ వచ్చి కరెక్ట్గా ఒక 6 గంటలకో 7 గంటలకో తినేసేయాలి. తొందరగా తింటే మన బాడీ లేదు కదా, ఫుడ్ వచ్చి మనకు అరిగిపోతుంది. అరిగిపోతేనే మనం మళ్ళీ బాగా నిద్రపోవడానికి మనం కంఫర్టబుల్గా ఉంటాం. మధ్యలో ఆకలి అయింది అనుకోండి, అప్పుడు మీరు వచ్చి స్నాక్స్ తినాలి. ఎలాంటి స్నాక్స్ తినాలా? సూపర్ స్పెట్స్, స్నాక్స్ అవన్నీ కొంచెం అవాయిడ్ చేయొచ్చు. మనం న్యాచురల్గా ఉండవే